గత సార్వత్రిక ఎన్నికల్లో సొంతంగా 282 స్థానాలు సాధించి ఢిల్లీ పీఠాన్ని అధిరోహించింది బీజేపీ. 2009తో పోలిస్తే 166 స్థానాలను అధికంగా సాధించుకుంది. 10 ఏళ్ల కాంగ్రెస్ పాలనపై వ్యతిరేకత, మోడీ అనుకూలత కలిసి బీజేపీకి చారిత్రక విజయాన్ని కట్టబెట్టాయి. దానికి తోడు అనేక పక్షాలు విడివిడిగా పోటీ చేసి బీజేపీ నోట్లో పాలుపోశాయి. అయితే 2019 ఎన్నికల్లో భాజపాకి అవకాశం ఇవ్వకూడదనే ఐక్యత విపక్షాల్లో ఇప్పుడు చాలా స్పష్టంగా ఉంది. యూపీ ఉప ఎన్నికల నుంచి కర్ణాటక ఫలితాల వరకు భాజపాకి వ్యతిరేకంగా బలమైన ప్రతిపక్షాల కూటమి రాబోతుందన్న సంకేతాలు బలంగా అందుతున్నాయి. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇచ్చిన ఒక వ్యూహాత్మక ప్రణాళికపై జాతీయ మీడియాలో కథనాలు వినిపిస్తున్నాయి. దీని ప్రకారం దేశంలో 400 స్థానాలను గుర్తించారని, ఆయా స్థానాల్లో భాజపాకి వ్యతిరేకంగా ఒకే ప్రతిపక్ష అభ్యర్థిని నిలబెట్టాలని, ఇతర పార్టీలు ఆ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలనే ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అంటే ఒకే స్థానంలో భాజపాతో తలపడేందుకు బహుముఖ పోటీ లేకుండా చేయాలనేది ఈ వ్యూహం లక్ష్యం. ఓట్లు చీలకుండా బీజేపీ వ్యతిరేకిగా ఓటు ఏకం కావడం ప్రధానంగా ఈ ప్రణాళిక రూపొందింది. ఇక దీనిపై చాలా పార్టీలు సానుకూలంగానే స్పందించినట్లు ఓ చర్చ జరుగుతోంది. అయితే రాష్ట్రాల వారీగా పార్టీల మధ్య ఐక్యత కుదురుతుందా లేదా అనేది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. ఈ క్రమంలో చూసుకుంటే యూపీలో ఎస్పీ బీఎస్పీల మధ్య సయోధ్య ఇప్పటికే కుదిరింది. ముఖ్యమంత్రి వరకు అఖిలేష్ కు మద్దతు ఇస్తే ప్రధాని అభ్యర్థిగా మాయావతిని ప్రమోట్ చేసేందుకు ఎస్పీ సిద్ధంగా ఉంది. అలాగే బీహార్లో ప్రాంతీయ పార్టీల మధ్య సయోధ్యకు ఆస్కారం కనిపిస్తోంది. కర్ణాటక తమిళనాడులో పరిస్థితి విపక్షాలకు అనుకూలంగానే ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఆంధ్రాలో భాజపాకి వ్యతిరేకంగా ఏకమయ్యేందుకు టీడీపీ సిద్ధంగా ఉన్నా వైకాపా జనసేనలు చేతులు కలిసే పరిస్థితి లేదు. తెలంగాణలో భాజపా సోలోగా పోటీ అంటోంది. కానీ ఇక్కడ ఆ పార్టీకి ఒక్క సీటైనా దక్కడం అనుమానమే. ఇలా రాష్ట్రాల వారీగా చూసుకుంటే కొన్ని చోట్ల భాజపాకి వ్యతిరేకంగా అందరూ కలిసే పరిస్థితి ఉన్నా కొన్ని చోట్ల అందుకు ప్రతికూలంగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. కానీ మొత్తంగా ఎన్నికల నాటికి దాదాపు ప్రధాన పార్టీల మధ్య భాజపాకి వ్యతిరేకంగా ఒకటయ్యే సర్దుబాటు జరుగుతోందనే అభిప్రాయాన్ని విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. భాజపాకి వ్యతిరేకంగా 400 స్థానాల్లోనూ పోటీకి ఏకీకరణ అసాధ్యమని, సాధ్యం కావచ్చని వారు అంటున్నారు. ఎందుకంటే భాజపాకి అవకాశం ఇవ్వొద్దనే బలమైన లక్ష్యం ముందు ఎలాంటి కలయికలు సాధ్యమే. ఎస్పీ బీఎస్పీ కలవడమే దీనికి చక్కని ఉదాహరణ. పైగా దేశంలోని ప్రధాన పార్టీలన్నీ ఒకే వేదికపైకి వచ్చిన పరిస్థితి కర్ణాటకలో చూశాం కూడా. 400 స్థానాల్లో భాజపాకి వ్యతిరేకంగా ప్రతిపక్షాల మద్దతుతో ఒకే అభ్యర్థిని నిలబెట్టాలనే వ్యూహానికి కాంగ్రెస్ కూడా మద్దతు ఇవ్వొచ్చని తెలుస్తోంది. ఎందుకంటే ప్రాంతీయ పార్టీల వెంట నడవాల్సిన అవసరం కాంగ్రెస్ కి ఉంది. మొత్తానికి 2019 ఎన్నికల్లో మరోసారి భాజపాకి ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం ఇవ్వకూడదన్న కసి విపక్షాలలో కనిపిస్తోంది. ఇలా 400 స్థానాల్లోనూ పోటీకి ఏకీకరణ జరిగితే కాంగ్రెస్ స్థానాల్లో భారీ కోత ఏర్పడుతోంది. అయినా సరే మోడీకి మరో ఛాన్స్ దక్కకూడదని దృఢ సంకల్పంతో ఉన్న కాంగ్రెస్ అందరినీ కలుపుకుపోవచ్చు. ఇదే జరిగితే బీజేపీకి 150 స్థానాలు దక్కడం కూడా గగనమే కావచ్చు.